చిత్తూరు జిల్లా పొంగనూరులో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేఖ్ రుఖియా బేగం పర్యటించారు. ఇటీవలే మృతి చెందిన చిన్నారి ఆస్ఫియా అంజమ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఘటనని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని ఆమె తెలిపారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు రుఖియా బేగం. ఫస్ట్ టైం ఈ సంఘటన అని బాధపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో కలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఇలాంటి పరిస్థితి ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. నేను ఇంత దురదృష్టం పరిస్థితిలో ఇక్కడ వచ్చి నేను వీళ్ళందరూ కలిసి చూసి వాళ్ళ తల్లిదండ్రుల పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏ రోజు కూడా ఎక్కడ బయట పంపిన అమ్మాయిని ఆ రోజు జస్ట్ 5 నిమిషాలు బయటికి వచ్చే లోపలనే వెంటనే మిస్సింగ్ అయిపోయింది. మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. కానీ మిస్సింగ్ అనుకుని వీళ్ళు కంప్లైంట్ చేసినారు. పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం వెంటనే స్పందించి ఆ రోజు నైట్ 9 o'clock నుంచి ఎక్కడ ఎక్కడ ఏమేమి ఉన్నాయని డాగ్స్ తెప్పించడము చేయడము వాళ్ళు కూడా చాలా కష్టపడి అన్నీ ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీనే. అది ఎందుకు ఈ విధంగా జరిగిందో చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ఘటన ఇంకొకసారి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ ఊరంతా